సో ఆర్గానిక్ ఫుడ్ కావాలంటే ఏం చేయాలి, వెంటనే షాప్కి వెళ్ళి కొనేస్తే పోలా అనిపించింది నాకు. సో అలా అనిపించిన వెంటనే ఎగ్గేసుకుంటూ షాప్కి వెళ్ళా. క్యాన్సర్ ని మనమే రారా అని పిలుస్తున్నాం. ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడైనా చీప్గా దొరుకుతుందేమో అని ట్రై చేశా. ఇలా రీసెర్చ్ చేస్తూ ఉండగా నాకు వచ్చేది నిజం తెలిసింది, కొనుక్కోవడం దానికన్నా దరిద్రం ఇంకేమైనా ఉంటుందా? చీ 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 ఇయర్కి ఇంత అమౌంట్ అని చెప్పి రెంట్ పే చేస్తే మనం ఆ ల్యాండ్లోని, ఈ లాజిక్లో లాజిక్ అయితే బాగానే ఉంది, కానీ ఈ లాజిక్లో సగం లాజిక్ మాత్రమే కరెక్ట్. అదేంటంటే బ్రతికినంతకాలం హ్యాపీగా బ్రతకడం, మిగతా లాజిక్ మాత్రం తప్పు. హెల్తీగా ఉండాలి, క్వాలిటీ ఫుడ్ తినాలి అనే నా ఈ ప్రయత్నంలో భాగంగా మనం ఇప్పుడు తినే పెస్టిసైడ్స్ చల్లే ఫుడ్ ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయో తెలిసి షాక్ అయ్యాను. పెస్టిసైడ్ పిచికారీ చేసేవాడు కూడా అది పిచికారీ చేసేటప్పుడు అతను ముక్కుకి బాడీకి టైట్గా కట్టేసుకుంటాడు, అంటే ఆ కెమికల్స్ పీలిస్తే ఎంత డేంజరస్సో తెలుసుకోండి. మరి అలాంటి హానికరమైన కెమికల్స్ తింటున్నాం మనం, మరి అదంతా సంవత్సరాలు మన కడుపులోకి వెళ్ళి రోగాలు రాకుండా ఎలా ఉంటుంది? పెస్టిసైడ్స్ మాత్రమే కాదు, కల్టివేషన్లో ఈ మధ్య జెనటిక్ మోడిఫికేషన్ చేస్తున్నారు. జెనటిక్ మోడిఫైడ్ ఫుడ్ వల్ల బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్యాన్సర్ని మనమే రారా అని పిలుస్తున్నాం, మరి రాకుండా ఎలా ఉంటుంది? సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ తింటే కెమికల్స్కి దూరంగా ఉంటాం అనే విషయం తెలుసుకున్నాం. సో ఆర్గానిక్ ఫుడ్ కావాలంటే ఏం చేయాలి, వెంటనే షాప్కి వెళ్ళి కొనేస్తే పోలా అనిపించింది నాకు. సో అలా అనిపించిన వెంటనే ఎగ్గేసుకుంటూ షాప్కి వెళ్ళా. యూకేలో రిసెషన్కి నార్మల్ ఫుడ్ రేట్సే డబుల్ అయిపోయాయని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఆర్గానిక్ ఫుడ్ రేట్లు ఎలా ఉంటాయో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో ఈ రేట్స్ అన్ని చూసి తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకుందాం అలా కూర్చున్నా. ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడైనా చీప్గా దొరుకుతుందేమో అని ట్రై చేశా. ఇలా రీసెర్చ్ చేస్తూ ఉండగా నాకు వచ్చేది నిజం తెలిసింది, ప్రపంచంలో మోసాలు ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే, ఈ ఆర్గానిక్ ఫుడ్ అనుకుని మనం కొనుక్కుంటున్నాం కదా, అది ఆర్గానిక్ ఫుడ్ కాకుండా ఇనార్గానిక్ ఫుడ్కి ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి లేబుల్ వేసి దాన్ని డబుల్ రేట్ చేసి మరీ అమ్ముతున్నారు. యూకే యూఎస్ఏ లాంటి కంట్రీస్లో అయితే మోసాలు జరగవని మనం అనుకుంటాం, కానీ ట్రస్ట్ మీ హై లెవెల్లో మోసాలన్నీ ఇక్కడ కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో వచ్చింది, స్వయానా యుఎస్ఏలో ఒక ఆర్గానిక్ షాప్ వాడు ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసి ఇనార్గానిక్ వెజిటేబుల్స్ని యుఎస్ఏలోకి వచ్చిన తర్వాత దానికి లేబుల్ మార్చేసి స్టిక్కర్ మార్చి ఆర్గానిక్ అని సర్టిఫైడ్ ఉన్న ట్యాగ్ అంటించేసి దాన్ని డబుల్ రేట్ వేసి అమ్మేస్తున్నాడు. ఇనార్గానిక్ ఫుడ్ని ఆర్గానిక్ కనుక్కొని డబుల్ రేట్కి కొనుక్కోవడం దానికన్నా దరిద్రం ఇంకేమైనా ఉంటుందా? చీ 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 ఒక్కసారి ప్రపంచం ఏమైపోతుందో అర్థం కాదు. మనుషులు మనకు మనమే డబ్బు అనే పేరు తో మళ్ళీ మనమే డిస్ట్రాయ్ చేసుకునేలా ఉన్నాం. దీనికంటే ఒకప్పుడు బార్టర్ సిస్టమే బెటర్ అనుకుంటా. ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకునేవారు, అప్పుడు అందరికి డెఫినెట్ గా ఏదో స్కిల్ అనేది ఉండేది. బద్దకస్తులు కూర్చొని తినడానికి మనీ మీడియం కనిపెట్టారు అనిపిస్తుంది. సరే, కష్టపడిందంతా షాప్లో తగిలేసినా కూడా క్వాలిటీ ఫుడ్ అయితే దొరకదు అని అర్థమైంది. సో మనకున్న ఒకే ఒక దారి మనకు మనమే పండించుకోవడం. సో ఇప్పుడు ఫుడ్ పండించుకోవాలంటే యూకేలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనకంటూ ఇండివిజువల్ హౌస్ ఉండాలి, వెనకాల గార్డెన్ ఉండాలి, అప్పుడే మనం ఫుడ్ పండించుకోగలం. కానీ ఇండివిజువల్ హౌస్లో ఉండడం అందరి వల్ల అవుతుందా? అవ్వదు. మాలాగా చాలామంది అన్ఫార్చునేట్లీ ఫ్లాట్లో ఉంటారు. మా దురదృష్టం ఏంటంటే మా ఫ్లాట్కి బాల్కనీ కూడా లేదు. మాక్సిమం కొత్తిమీర కరివేపాకు తప్ప ఇంకేం వేసుకోలేం. ఇప్పటికిప్పుడే హౌస్ షిఫ్ట్ కూడా అవ్వలేం. సో ఏం చేయాలబ్బా అని దీని మీద ఇంటర్నెట్లో రీసెర్చ్ చేస్తే తెలిసింది ఒక విషయం, యూకేతో సహా ఇంకా చాలా కంట్రీస్లో ఇలా ఎవరైనా ఫుడ్ పండించుకుందాం కానీ వాళ్ళకి ఇంట్లో స్పేస్ లేదనుకునే వాళ్ళకి గవర్నమెంటే వాళ్ళ లోకల్ ఏరియాలో దగ్గరుండి ఒక ల్యాండ్ రెంట్కి ఇస్తుంది. ఇయర్కి ఇంత అమౌంట్ అని చెప్పి రెంట్ పే చేస్తే మనం ఆ ల్యాండ్లోని మనకు నచ్చిన ఫుడ్ మనం పండించుకోవచ్చు. అయితే ఆ ప్లేస్లో మనం ఓన్లీ మన ఓన్ పర్పస్, మన పర్సనల్ యూస్కి మాత్రమే మనం ఫుడ్ పండించుకోవాలి. అంటే అక్కడ మనం వ్యాపారం చేయడానికి పండించకూడదు, అంటే అక్కడ పండించిన ఫుడ్ని మనం ప్రాఫిట్స్కి అమ్ముకోకూడదు. అయితే దీనికి రెంటల్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. యూకేలో అయితే సంవత్సరానికి less than £100, ఇంక్లూడింగ్ వాటర్ ఛార్జెస్తో కలిపి. వాటర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఏ ఏరియాలో ఉంటున్నామో ఆ ఏరియా కౌన్సిల్ వెబ్సైట్ చెక్ చేయండి, గార్డెన్ అలాట్మెంట్ అని ఉంటుంది. దానికి ఎలిజిబిలిటీ మనం 18 ఇయర్స్ పైన ఉండాలి అండ్ ఆ ఏరియాలో రెసిడెంట్ అయి ఉండాలి. వెబ్సైట్లో అప్లికేషన్ తీసుకుని ప్రింట్ చేసి ఫిల్ చేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేస్తే మనకి గార్డెన్ అలాట్మెంట్ జరుగుతుందని రాశాడు. సో ఇదేదో బాగుంది కదా అని నేను వెంటనే వెళ్ళి ప్రింట్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళి అప్లై చేశా ఇమీడియట్గా. అక్కడ ఉన్న ఆవిడ నా ఫామ్ తీసుకుని, that's lovely, we'll add it to waiting list and it takes around 2 to 3 years for the application to get processed అని అన్నది. వినగానే షాక్ అయ్యి షేక్ అయిపోయా. 2 to 3 years వెయిటింగ్ ఏంట్రా బాబు, ఇంకిప్పుడే ల్యాండ్ ఇచ్చేస్తే రేపటి నుండి వర్క్ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను. సో చేసేది లేక బాధగా అరుణాచలం సినిమాలో క్లైమాక్స్లో రజనీకాంత్ లాగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. కానీ మనం పట్టుబడితే వదలం కదా. సో మళ్ళీ ఇంటర్నెట్లో రీసెర్చ్ చేశాం. అప్పుడు నాకు ఈ వెబ్సైట్ దొరికింది, అలాట్ మీ అంట. ఇది ప్రమోషన్ చేయట్లేదు, వాళ్ళు నాకు 1 రూపీ కూడా ఇవ్వలేదు. నిజమండి బాబు, ఇలాగే నేను కూడా యూజర్ని మాత్రమే. ఈ వెబ్సైట్లో ఎయిర్బిఎన్బి లాగా ఎవరైనా ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు వాళ్ళ బ్యాక్ గార్డెన్ని రెంట్కి ఇస్తున్నారు. సో వాళ్ళకి టైం లేక గార్డెన్ అలా వేస్ట్గా పడి ఉంటుంది. సో మనలాంటి వాళ్ళు పండించుకోవాలంటే మంత్కి కొంత అమౌంట్ రెంట్ పే చేయాలి. మనం ఎప్పుడైనా వచ్చి గార్డెనింగ్ చేసుకోవచ్చు. కొంతమంది సెపరేట్ గేట్ ఎంట్రీ ఇస్తున్నారు, వాళ్ళ ఇంట్లోండి వెళ్ళే అవసరం లేకుండా. మంత్కి £30 రెంట్ తీసుకుంటారు, కొంతమంది అయితే ఫ్రీగా కూడా ఇస్తున్నారు. చాలామంది డబ్బుల కోసం ఇవ్వట్లేదు, వాళ్ళ గార్డెన్ వేస్ట్ అయిపోతుంది, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని వాలంటరీగా ఫ్రీగా కూడా ఇచ్చేస్తున్నారు.
సో వెంటనే మా ఏరియాకి దగ్గరలో ఉన్నవని కొట్టా. ఒకటి 30 మినిట్స్ దూరంలో దొరికింది. వెంటనే మెసేజ్ పెడితే ఆవిడ చూడటానికి రమ్మంది. వెళ్ళడం అయితే వెళ్ళాం, కానీ ఆవిడ మమ్మల్ని చూడగానే ఎందుకో ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అంతా అయిపోయాక మేము తీసుకుంటామని చెప్పాం. ఇదే ఆ ఏరియా అంతా కొంచెం జంగల్ లాగా పెరిగింది, గ్రీన్ హౌస్ కూడా ఉంది, కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. ఈ జంగల్ అంతా మనమే క్లీన్ చేసుకొని మొక్కలు వేసుకోవాలి. కానీ ఆవిడ ఆలోచించి చెప్తా అని చెప్పింది. 1 వీక్ పైన అయింది, కానీ రివర్ట్ అవ్వలేదు. మేబీ మనం వేరే కంట్రీ వాళ్ళమేమో అని ఆవిడకి ఇవ్వాలనిపించలేదేమో. అది తప్ప నాకు ఇంకా వేరే రీజన్ ఏం కనిపించలేదు. ఇంకా వేరే వాళ్ళు ఉంటాయేమో అని ట్రై చేస్తున్నా, కానీ అన్నీ చాలా దూరంలో ఉంటున్నాయి. 1 అవర్ డిస్టెన్స్, 1.5 అవర్ డిస్టెన్స్, అంటే అంత దూరం ట్రావెల్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి, అంటే అది అంత పెట్రోల్ కూడా వేస్ట్ చేయడం అవసరం లేదనిపించింది. తప్పకుండా మాకు దగ్గరలో ఏమైనా ఉంటే నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. మీరు కూడా ఎవరైనా ఇలా గార్డెనింగ్ చేసుకుందాం ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ప్లేస్ లేకపోతే ఒకసారి మీ ఏరియాలో ఏమైనా ఖాళీ ఉన్నాయేమో ట్రై చేయొచ్చు. అయితే చాలా మందికి ఇప్పుడు డౌట్ వస్తుంది, ఎందుకు ఈ బాధ అంతా? మనం సొంతంగా పండించుకుంటే మనకి ఏంటి లాభాలు? సో దాని గురించి కూడా నేను కొన్ని పాయింట్స్ సేకరించానండి, అది ఇప్పుడు మీకు చెప్తా. ఫస్ట్ అయితే క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ఇందాక చెప్పాను కదా బయట సిచ్యువేషన్ బాగాలేదు, క్వాలిటీ ఫుడ్ అనేది ఎక్కడ దొరకట్లేదు. మీరు డబ్బు ఖర్చు పెట్టినా కూడా అది క్వాలిటీ ఫుడ్ అని గ్యారంటీ లేదు. మనం సొంతంగా పండించుకుంటే డెఫినెట్గా ఆర్గానికే పండించుకుంటాం. లైఫ్ లాంగ్ ఇయర్కి సరిపడా వెజిటబుల్స్ ఎలా పండించుకోవాలి అని యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా బుక్స్ ఉన్నాయి. అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ నాలెడ్జ్ని బుక్స్ రూపంలో షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను ఒక బుక్ చదువుతున్నా, చాలా వీడియోస్ చూసా, అందరూ చెప్పేది ఒకే మాట. అదేంటంటే మనం బయట కొనుక్కునే ఫుడ్కి ఇంట్లో మనం పండించుకునే ఫుడ్కి టేస్ట్లోని న్యూట్రిషన్లోని చాలా డిఫరెన్స్ ఉంది. నార్మల్గా షాప్లో కొనుక్కునే టొమాటో కంటే మనం ఓన్గా ఆర్గానిక్గా పండించుకునే టొమాటోలో 9 టైమ్స్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనం మొక్క నుండి డైరెక్ట్గా దానికి లైఫ్ ఉన్నప్పుడే తెంపుకొని తింటాం. అదే మనం సూపర్ మార్కెట్లో అనుకో, అవి ఎక్కడో పండుతాయి, ఎక్కడో పెరుగుతాయి, దాన్ని తెంపి దానికి ఇంజెక్షన్లు అవి వేసి బోల్డ్ దూరం ట్రాన్స్పోర్ట్ చేసి అమ్ముతారు. అవి మందాక వచ్చేసరికి దాంట్లో ఉండే సగం ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అన్నీ పోతాయి. ఆ తర్వాత మనం ఇంటికి తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో ఇంకొన్ని రోజులు పెట్టుకొని వండుకుంటాం. సో దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మనకి సరిగ్గా అందదు. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు. ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు ఇమీడియట్గా మనం రోగాల బారిన పడతాం. సో ఇప్పుడు మనం చెట్టుకున్నది ఉన్నట్టుగా దాని అది లైఫ్లో ఉండగానే మనం దాన్ని తీసుకొని తిన్నాం అనుకోండి, మన బాడీకి మొత్తం ఆ షీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక ప్రొటెక్షన్ అనేది వస్తుంది. అదే క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ఇవేవి మనకు తెలీదు, తెలుసుకోవడానికి మన దగ్గర టైం లేదు. రెండో బెనిఫిట్, మనీ తక్కువ ఖర్చు అవుతుంది. సొంతంగా పండించుకోవడం అంటే చాలా ఖర్చు అవుతుంది అని అనుకుని చాలామంది చేయడం మానేస్తున్నారు. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంచెం తెలివితేటలు యూస్ చేస్తే ఇయర్ అంతరికీ సరిపడా ఆల్మోస్ట్ ఫ్రీ ఫుడ్ మనం పండించుకోగలం. ఎలా అంటే బార్టర్ సిస్టమ్. గార్డెనింగ్ చేసే వాళ్ళ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం, మేజర్ ఖర్చు విత్తనాలకే అవుతుంది. విత్తనాలు ఒకరితో ఒక స్వాప్ చేసుకోగలిగితే చాలా ఖర్చు తగ్గొచ్చు. బదులుగా మీరు వాళ్ళకి ఏదో ఒకటి ఆఫర్ చేయాలి, పండిన వెజిటబుల్సో లేకపోతే మీ దగ్గర యూస్ఫుల్గా ఉన్నదో ఏదో ఒకటి ఇవ్వాలి. ఏదైనా స్కిల్లో, ఏదైనా ఫ్రీ నాలెడ్జో, పాడైపోయిన టైర్స్ యూస్ చేసుకోవచ్చు, వేస్ట్గా పడిన అమెజాన్ కార్డ్బోర్డ్స్ యూస్ చేయొచ్చు, పక్కింట్లో వాడిపడేసిన బీర్ బాటిల్స్ యూస్ చేయొచ్చు, రీసైకిల్ బాటిల్ యూస్ చేయొచ్చు, కాంపోస్ట్ మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు. సో ఇలా చాలా తక్కువ డబ్బులతో ఏరంతా ఫుడ్ ఎలా పండించుకోవాలి అని చాలా బుక్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ నేను చూస్తున్నాను. ఒకవేళ నేను కానీ సక్సెస్ అయితే ఆ ప్రోగ్రెస్ని మీతో డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను. థర్డ్ బెనిఫిట్, లో కార్బన్ ఫుట్ ప్రింట్. మనం ఓన్గా పండించుకోవడం వల్ల మనకు మాత్రమే కాదు సొసైటీకి కూడా మనం మేలు చేస్తున్నాం. ఎందుకంటే ఫుడ్ ఎక్కడో పండించి ఇంకెక్కడికో పంపించడానికి బోల్డ్ అంతా ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తారు. సో ఎవరు ఫుడ్ వాళ్ళు ఎక్కడికక్కడ పండించుకుంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది తగ్గుతుంది, లో కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది మనం సాధిస్తాం, అండ్ ఎన్వైర్న్మెంట్ కూడా పనికొస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా మనం ఓన్గా పండించుకుంటే చాలా ఎంకరేజ్ చేస్తుంది జనాలను కూడా. అంత బాగుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరికి టైం సరిపోదు. అందరూ జాబ్స్ చేస్తుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేస్తారు, పిల్లల్ని చూసుకోవడానికి కూడా టైం ఉండదు. సో గార్డెనింగ్ ఎక్కడ చేసుకుంటాం ఇంకా, అంతే కదా. సంవత్సరానికి 6 నెలల పాటు వారానికి 12 గంటలు మాత్రం స్పెండ్ చేయాల్సి వస్తుంది, మిగతా 6 నెలలు ఒక 8 అవర్స్ అలా స్పెండ్ చేస్తే సరిపోతుంది. అంటే యావరేజ్గా ఒక 6 మంత్స్ పాటు పర్ డే 2 అవర్స్, ఇంకో 6 మంత్స్ పర్ డే 1 అవర్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా తక్కువ స్పెండ్ చేయొచ్చు. సెకండ్ జాబ్ ట్రై చేసే బదులు ఆ స్పేర్ టైమ్ని ఫుడ్ ప్రొడక్షన్ మీద పెడితే ఆ మనీ మీరు సేవ్ చేసినట్టు అవుతుందేమో ఆలోచించండి. విత్ క్వాలిటీ ఫుడ్ త్రూ అవుట్ యువర్ లైఫ్ టైం. మనకి టైం ఉండదని అనుకుంటాం, కానీ రియాలిటీలో మనకి ఏది ప్రయారిటీ అయితే దానికే మనం టైం ఇస్తాం. అందరికీ 24 అవర్సే ఉంటాయి, కానీ కొంతమంది ఎవరికి ఏది నచ్చితే దానికి వాళ్ళు టైం కేటాయిస్తారు. మీరు హెల్తీగా ఉండాలి, లాంగ్ లైఫ్ మీరు లీడ్ చేయాలి అనుకుంటే మీరు దీనికి టైం స్పేర్ చేయొచ్చు. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్, స్ట్రెస్ బస్టర్. నా వరకు లైఫ్లో హ్యాపీగా ఉండడం అంటే రోజు యాక్టివ్గా గెంతడం, సినిమాకి వెళ్ళడం, పబ్లిక్కి వెళ్ళి రాత్రి అంతా పార్టీ చేసుకోవడం కాదు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా పీస్ఫుల్గా స్ట్రెస్ ఫ్రీగా బతకడమే హ్యాపీ లైఫ్. అలానే సినిమాకి వెళ్ళకూడదు, పబ్లిక్ వెళ్ళకూడదు అని నేను చెప్పను. అవి ఒక ఎక్స్పీరియన్సెస్ మాత్రమే, అవి 100% కంటెంట్మెంట్ అనేది ఇవ్వదు. మనుషులకి బ్రెయిన్ ఉంది కదా అని దాని చేత 12 గంటలు 15 గంటలు పని చేస్తున్నాం. అలా పనిచేయించుకుంటున్న కంపెనీస్ అన్నీ అనెథికల్,
ఒకవేళ మీరు కానీ అలాంటి కంపెనీలో పనిచేస్తుంటే ట్రస్ట్ మీ మీరు చాలా తప్పు చేస్తున్నారు. మన రోజుకి కొన్ని గంటలు మాత్రమే బ్రెయిన్లోంచి మ్యాటర్ తీయగలం, ఒక 4 to 5 hours మ్యాక్స్. ఆ తర్వాత వచ్చేదంతా యూజ్లెస్. మిగతా అవర్స్ మనం ఫిజికల్ స్ట్రెస్ ఇవ్వాలి బాడీకి. ఇన్నాళ్ళు ఇత్తేలికే లైఫ్లో చాలా డేస్ వేస్ట్ చేశాను, చాలా అవర్స్ ఆఫీస్లో స్పెండ్ చేసేదాన్ని. దానివల్ల ఓవర్ వెయిట్ అండ్ యాంగ్జైటీ ఇష్యూస్, వీటన్నిటి నుంచి బయటపడాలంటే మనం నేచర్ నుంచి డెఫినెట్లీ కనెక్ట్ అవ్వాల్సిందే, వేరే దారి లేదు. అండ్ కల్టివేషన్ చేయడం కంటే బెస్ట్గా నేచర్తో కనెక్ట్ అవ్వగలమా? మన మదర్ నేచర్తో కనెక్ట్ అవ్వగలిగితే వచ్చే ఆనందమే వేరు. సో మన ఫుడ్ మనం పండించుకోవడం వల్ల బాడీ మీద ఫిజికల్ స్ట్రెస్ పెరుగుతుంది, మైండ్ మీద మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, క్వాలిటీ ఫుడ్ తినగలం. అల్టిమేట్లీ హెల్దీ బాడీ అండ్ స్ట్రెస్ ఫ్రీ మైండ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ లాంగర్ లైఫ్. మనుషులుగా పుట్టాక ఎంతకంటే ఏం కావాలి? అండ్ కల్టివేషన్ అనే స్కిల్ మనం నేర్చుకుంటాం కుకింగ్ లాగా. చాలామంది అంటారు ఎప్పటికైనా చనిపోవాల్సిందే, లైఫ్ ఈజ్ షార్ట్, సో ఉన్నంత కాలం హాయిగా ఉంటా, నాకు నచ్చింది తింటా, నచ్చినట్లుంటా, దానికి ఏముంది అంటారు. తక్కువ కాలం బ్రతికినా పర్వాలేదు, హ్యాపీగా బ్రతుకుతాను అంటారు. ఈ లాజిక్లో లాజిక్ అయితే బాగానే ఉంది, కానీ ఈ లాజిక్లో సగం లాజిక్ మాత్రమే కరెక్ట్. అదేంటంటే బ్రతికినంత కాలం హ్యాపీగా బ్రతకడం, మిగతా లాజిక్ మాత్రం తప్పు. అందరూ ఎప్పటికైనా చనిపోవాల్సిందే, హెల్దీ ఫుడ్ ఆర్గానిక్ లైఫ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటే నేను ఇంకో 20 ఇయర్స్ ఎక్కువ బతుకుతానేమో, కానీ నేను ఎప్పటికీ చావుని కంప్లీట్గా జయించలేను, ఇమ్మార్టల్ అయితే అయిపోను. ఇలా హెల్దీ ఫుడ్ తినడం వల్ల నాకేం రోగాలు రావు అని గ్యారంటీ కూడా నేను ఇవ్వను. ఏమో ఎప్పుడైనా ఏదైనా డిసీజ్ రావచ్చేమో చెప్పలేము, బట్ మనం ఫాలో అవుతున్న ఈ హెల్దీ హ్యాబిట్స్ మనం ఎంతకాలం బ్రతికితే అంతకాలం స్ట్రెస్ ఫ్రీగా బతికేలా చేస్తాయి, బతికినంతకాలం బాగా బతికేలా చేస్తాయి. రోగాలతో నొప్పిని భరిస్తూ హాస్పిటల్లో మందులు మింగుతూ ఇంజక్షన్లు వేయించుకుంటూ టెస్టులు చేయించుకుంటూ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇస్తూ బతకం. మనం నేర్చుకునే ఈ హ్యాబిట్స్ మన పిల్లలకి నేర్పిస్తాం. తల్లిదండ్రులు ఏం నేర్పిస్తే డెఫినెట్లీ పిల్లలు అదే నేర్చుకుంటారు. మీరు గార్డెనింగ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ నేర్పిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. కూల్ డ్రింక్ తాగి పబ్లిక్ వెళ్ళి 15 గంటలు ఆఫీస్లో పనిచేసి ఒక అన్హ్యాపీ లైఫ్ని మీరు మీ పిల్లలకి నేర్పిస్తే నెక్స్ట్ వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. ఇంటర్న్ ఒక జనరేషన్ మొత్తం ఇదే నేర్చుకుంటుంది. అల్టిమేట్లీ మనిషి జీవితంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ వాళ్ళ ఆయుష్ కూడా ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కి తగ్గిపోతుంది. సో యా, నా వరకు అయితే బ్రతికినంతకాలం షార్ట్ టర్మ్ అయినా స్ట్రెస్ ఫ్రీ హ్యాబిట్స్ నేర్చుకొని అదే నా పిల్లలకి ఆస్తిలాగా పాస్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను. నా దృష్టిలో బ్రాండెడ్ వస్తువులు అఫోర్డ్ చేయగలగడం రిచ్నెస్ కాదు, క్వాలిటీ ఫుడ్ తింటూ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గడుపుతూ హాయిగా నిద్రపోగలగడం ట్రూ రిచ్నెస్. ఈ వీడియో వల్ల మీరు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నమస్తే లండన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.